వెలుపల్లి సర్పంచ్, గ్రామం వెలుగుపల్లి. మా ఊరిలో 12 వార్డులు, 12 వార్డులలో జనాభా మొత్తం 4000 జనాభా, 29,000 ఓట్లు ఓటర్స్ ఉన్నారు. మా గ్రామ పంచాయతీ నిధులు మొన్న నేను గెలిచిన కాంచి 15 లక్షలతోటి మామూలుగా మొరము మూరు తీయటము, తర్వాత మామూలుగా చిన్న చిన్న లింక్ చీసి రోడ్లు పోయటం జరిగింది. 30 రోజుల కార్యక్రమంలో ఈ ముగిసినప్పుడు అభివృద్ధి పనులు మామూలుగా ఈ చెట్లను రోడ్లు బట్టి పిచ్చి మొక్కలు పెయ్యడం, తర్వాత మురుగు తీయడము, తర్వాత పడబడ్డ బావిలు ఒక బావిని మొత్తం పూర్తిగా పూర్చేయడం జరిగింది. ఒక 5-6 బావులు చెద బావిలు వాటిగా పూర్చేయడం జరిగింది. ఇంకా కొన్ని బావులు మిగిలిపోతు ఉన్నాయి, వాటి నిధులు లేక కొంచెం ఆగినట్టు అయిపోయింది. 30 రోజుల రెండు కొత్త మోటార్లు పెట్టినాం. ఈ మామూలుగా డంపింగ్ యార్డు, నర్సరీ, స్వచ్ఛనవాటిక మధ్యలో అయిపోయింది. దాన్ని కూడా అధికారులు తీసుకుపోయి పూర్తి చేస్తారని కోరుతున్నాను. డంపింగ్ యార్డు మొన్న 12 రోజుల ప్రణాళికలో డంపింగ్ యార్డు, మొక్కల నర్సరీ చెట్లను గవర్నమెంట్ నుంచి చెట్లను పెట్టడం జరిగింది. డంపింగ్ యార్డు మల్లన గుట్టలో పెట్టడం కావాల్సిన పనులు. అంగన్వాడి సెంటర్లు లేక వెలుగుపల్లిలో చాలా ఇబ్బంది పడతాం. మూడు సెంటర్లు ఉన్నాయండి. ఆ 3 సెంటర్లు లేక చాలా ఒకటే రూమ్లో వాళ్ళు 3 రూమ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మాకు అంగన్వాడి సెంటర్లు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి నిధులైనా ఎంపీగా నిధులైనా ఖచ్చితంగా అభివృద్ధి భవనాలు తెప్పిస్తాయని కోరుతున్నాను. కేంద్రము ఆల్రెడీ మాకు పార్టీ సుదర్శన్ రెడ్డి గారు మాకు దాతగా ఇచ్చారు. ఆయన దానికి కొంచెం రిపేర్ ఉంది, అది దాన్ని రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. వెలుగుపల్లిలో సీసీ రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఈజీఎస్ఆర్ నుండి ఒక 10 లక్షలతో రిలీజ్ అని, ఇంకా కొన్ని నిధులు మాకు అవసరం ఉన్నాయి కాబట్టి ఎంపీ గారి నుండి ఎమ్మెల్యే గారి నుండి మాకు నిధులు శాంక్షన్ చేసి ఈ సీసీ రోడ్లు పెట్టి అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీకి భవనం నిర్మించవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఈ సభాముఖంగా కోరుతున్నాను. 14 సంవత్సరాల నుండి వెలుగుపల్లిలో నేను ఒక వాటర్మ్యాన్గా గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేసిన, ఇంటింటికి నీరు అందించి నన్ను మా వెలుగుపల్లి ప్రజలు ఎస్సీ జనరల్ అయ్యాక నన్ను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రజలు అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు అందరూ వాళ్ళ దీవులతోటి ఈరోజు నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మీ ముఖంగా సర్పంచ్గా నిలబడ్డాను. ఇప్పుడు 1 సంవత్సరం అనేది, ఇంకా 4 సంవత్సరాలలో మన వెలుగుపల్లిని ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తారని కోరుతున్నాను. నమస్కారం అందరికీ. వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ని మోదర్ పరమేశ్వరి నా పేరు. వెలుగుపల్లిలో పల్లె ప్రగతి చాలా అద్భుతంగా జరిగింది. సీఎం కేసీఆర్ ఇలాంటి పల్లె ప్రగతి పెట్టడం వల్ల చిన్న చిన్న గ్రామాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. మా వెలుగుపల్లి చాలా అభివృద్ధి చెందింది. ఈ పల్లె ప్రగతిలో పాత బావులు పూడ్చడం, ముత్యాలు తీయించడం, పాతిళ్ళు కూలగొట్టడం, మరియు పిచ్చి మొక్కలను తొలగించడం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చాలా చేపట్టాం. తడితను దాతల సహాయంతో కొన్ని గుట్ల అది ఓడలేయించి పొడి చెత్తను వేయించడం ఏర్పాటు చేశాం. అలాగే సీఎం కేసీఆర్ గారు ఈ మన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు ఇవ్వడం, అలాగే ట్యాంకరు, మళ్ళీ చెత్తను తరలించడానికి ట్రాలీ ఇలాంటి మేము కొనుగోలు చేశాం. మా వెలుగుపల్లిలో ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, చెత్త ఉన్నది. ప్రతి దానికి ప్రతిరోజు వాటర్ సమస్య లేకుండా చెట్లకు నీరు పోస్తున్నాం. అలాగే మిషన్ బైగర్ ద్వారా వెలుగుపల్లిలో నీరు ప్రజలకు మాత్రం ఇంటింటికి మిషన్ బైగర్ నీరు చేరుతున్నాయి. అలాగే మేము ఇంతవరకు చేసిన పనులలో కాళేశ్వరం నీళ్లు వెలుగుపల్లికి రావాలని అందరూ కలనుకున్నారు, కానీ కాళేశ్వరం నీళ్లు మా వెలుగుపల్లి
రావడం, మా ఇద్దరు మధ్య కార్యక్రమం నీళ్ళతో నిండడం మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కోసం కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. కాలువ మాకు ఇవ్వలేదు. పిల్ల కాలువతోనే దాన్ని నింపాలంటే కొన్ని రోజులు ఎక్కువ టైం పట్టింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఒక పెద్ద కాలువ చేయాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు మాకు, పాత బిల్డింగ్, ఇది వర్షం పడితే కురుస్తుంది. దయచేసి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి జోసెఫ్ రెడ్డి గారు, వీరందరూ మా వెల్లిపల్లిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాకు కొత్త గ్రామ పంచాయతీ నిర్మించాలని, అలాగే సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. వెల్లిపల్లి కవిత గ్రామ పెద్దల సహకారంతో తీసి నింపడం జరిగింది. దానికి మాకు కొన్ని మంది ప్రభుత్వం నుండి ఎంపీటీసీ పదవికి ఏ నిధులు లేకుండా ప్రజల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో రుద్రమ్మ చెరువు కాలువ తీసి నింపడం జరిగింది. దాని కింద కొన్ని వందల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. మాకు కూడా ఇంకా పనులు పెట్టి సీసీ రోడ్డు కానీ ప్రతి ఒక్క పని పెంచి కూడా మేము ఏమి చేయలేకపోతున్నాం. మాకు కూడా అలాంటి పనులు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ చట్టం ఏర్పడడం నుంచి నూతన సర్పంచ్ గారు కానీ అందరూ కానీ మా గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ అభివృద్ధి పనులు అనేవి అందరి సమక్షంలో వార్డు మెంబర్లు కానీ, కోఆప్షన్ మెంబర్లు కానీ, ఎంపీస్ గారి కానీ అందరి సమక్షంలో అందరూ సమైక్యంతో పనులు వీధించుకొని చేయడం జరిగింది. ఇంకా ఈ 30 రోజుల ప్రణాళికలో ఆ 30 రోజులు అందరు వార్డు మెంబర్లను కానీ, సర్పంచ్ కానీ అందరం కూడా ముందుండి పనులు చేయించడం జరిగింది, చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొన్న జరిగిన 13 రోజుల ప్రణాళికలు కూడా అదేవిధంగా నిర్వహించడం జరిగింది. ఇంకోటి ఈ అన్ని పనులు చేసినా కూడా ఇంకా కొన్ని మన గ్రామంలో ఇంకా కొన్ని పనులు మిగలడం జరిగింది. ఆ పనుల్లో నూతనంగా మాకు కావాల్సినవి మన గ్రామంకి కొత్త సీసీ రోడ్ల నిర్మాణం. ముఖ్యంగా ఇప్పుడు చిన్న చిన్న తండాలకు పోతే ప్రతి ఒక్క తండాలో కూడా గల్లీలో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో 4,500 జనాభా కలిగిన ఇంత పెద్ద గ్రామంలో మాకు సీసీ రోడ్లు సరిగా లేవు. నేను కోఆప్షన్ మెంబరు, రిటైర్ అయిన టీచర్ను కాబట్టి ఇక్కడ నాకు విలేజ్లో గ్రామంలో కోఆప్షన్ మెంబర్గా ఇచ్చాను. అయితే దీంట్లో నేను సలహా ఇచ్చడానికే పనికొస్తాను. అయితే కొన్ని పనులకు సూచనలు, అయితే ఏదైతే పెండింగ్ ఉన్నదో గ్రామ సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోవటం, ఆ నిధులను వారికి ప్రజలకు ఇప్పియటం అట్లాంటివి జరిగింది. నా పేరు గొడుగు రామల్లయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ను. వెంకన్న సర్పంచ్గా గెలిచిన తర్వాత 1 సంవత్సర కాలంలో ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ వాళ్ళ విషయాలను స్వయంగా తెలుసుకొని కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ పనిచేస్తున్నాడు. వెంకన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కానీ 10 రోజుల ప్రణాళిక కానీ శ్రద్ధతో అందరినీ గ్రామ ప్రజలను, వార్డు మెంబర్లను, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కలుపుకొని గ్రామంలో అభివృద్ధి చేస్తానికి చాలా కృషి చేస్తున్నాడు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద గ్రామం ఉన్నా కానీ గ్రామ పంచాయతీ భవనం అనేది లేదు. దాన్ని అధికారులకు దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి మంజూరు చేయాలని కోరుతున్నాము.